Sridevi death mystery pai Dubai police lo special investigation team vicharana vegavantam chesaru Sridevi basa chesina hotel sibbandito patu ame bhartanu prashnistunnaru Sridevi death mystery case chedinchenduku Boni Kapoor hotel sibbandi samakshamlo scene reconstruction chesaru Jumeirah Emirates hotel loni room number 2201 lo scene reconstruction chesaru ఈరోజు పూర్తి స్థాయి విచారణ అనంతరం క్లియరెన్స్ వచ్చాకే శ్రీదేవి భౌతిక కాయాన్ని అప్పగిస్తామని దుబాయ్ ప్రాసిక్యూషన్ కార్యాలయం తెలిపింది పోస్ట్ మార్టం నివేదిక పరిశీలించిన అనంతరం మరోమారు ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉందని తాము భావించినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు ఇప్పటికే దుబాయ్లోని హోటల్ రూమ్ని సీజ్ చేశారు క్వాసిస్ మార్గ్లో శ్రీదేవి భౌతిక కాయం ఉంచారు దుబాయ్ రూల్స్ ప్రకారం ఏ వ్యక్తి అయినా ఆసుపత్రిలో కాకుండా బయట చనిపోతే అది సహజ మరణమైనప్పటికీ పూర్తి స్థాయిలో విచారించి క్లియరెన్స్ వచ్చాకే డెడ్ బాడీని అప్పగిస్తారు హోటల్లో ఏం జరిగిందన్న దానిపై దుబాయ్ డిఎక్స్బిలోని ఇంటీరియర్ మినిస్ట్రీ కార్యాలయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం బోనీని ప్రశ్నించింది బోనీ బంధువు మోహిత్ మార్వా కుటుంబాన్ని కూడా పోలీసులు ప్రశ్నించారు అవసరమైతే మరోమారు శ్రీదేవి భౌతిక కాయానికి పోస్ట్ మార్టం కూడా నిర్వహించాలని భావిస్తున్నారు ఇండియా నుంచి శ్రీదేవి మెడికల్ రికార్డ్స్ను తెప్పించుకున్నారు ఆమె ఏ రకమైన కాస్మెటిక్ సర్జరీలు చేయించుకున్నారు ఎన్నిసార్లు చేయించుకున్నారు ఎక్కడ చేయించుకున్నారు అన్న వాటిపై ప్రాసిక్యూషన్ కార్యాలయం సమగ్ర దర్యాప్తు జరుపుతోంది దుబాయ్ రూల్స్ ప్రకారం డెత్ సర్టిఫికేట్ అరబిక్లో ఉంటుంది అరబిక్ తెలియని వారికి కూడా అర్థమయ్యేందుకు దాన్ని ఇంగ్లీష్లోకి అనువదించి డెత్ సర్టిఫికేట్ను అందజేస్తారు శ్రీదేవి మృతి కేసులో పబ్లిక్ ప్రాసిక్యూషన్ రిపోర్ట్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది శ్రీదేవి పార్థివ దేహాన్ని ఇండియాకు తరలించేందుకు ఈ నివేదిక చాలా కీలకం ఏ సమయంలో అయినా అధికారులు ఇచ్చే అవకాశం ఉంది ఇది కూడా పూర్తయితే మృతదేహాన్ని శ్రీదేవి బంధువులకు అప్పగించడానికి లైన్ క్లియర్ అయినట్టే ఇప్పటికే డెత్ సర్టిఫికేట్ ఫోరెన్సిక్ రిపోర్ట్ను దుబాయ్ అధికారులు ఇచ్చారు ఇక మూడో నివేదిక కూడా అందితే మార్చరీలోని శ్రీదేవి భౌతిక కాయాన్ని విమానాశ్రయానికి తరలించేందుకు ఏర్పాటు చేసుకోవచ్చు హోటల్లోని బాత్ టబ్లో శ్రీదేవి పడిపోయి చనిపోయిందని దుబాయ్ అధికారులు ధృవీకరించారు అయితే ఆమె ఎలా పడిపోయారన్న దానిపై పోలీసులకు కొన్ని సందేహాలున్నాయి వాటిని నివృత్తి చేసుకునేందుకు పోలీసులు కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు ఈ పరిణామాల మధ్య అర్జున్ కపూర్ దుబాయ్కు బయలుదేరినట్లు సమాచారం శ్రీదేవి మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీదేవిది హత్య అయి ఉండవచ్చని అన్నారు అయితే అది తన అభిప్రాయమన్నారు నిజాలు తెలుసుకోకుండా శ్రీదేవి మృతి విషయంలో అప్పుడే ఓ నిర్ధారణకు రావడం సరికాదని అన్నారు సుబ్రహ్మణ్య స్వామి శ్రీదేవికి మద్యం తాగే అలవాటు లేదని ఆమెతో ఎవరైనా బలవంతంగా తాగించారా లాంటి విషయాలు కూడా తేలాల్సి ఉందని అన్నారు హోటల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు అసలు శ్రీదేవి కార్డియాక్ అరెస్ట్ అని చెప్పిన డాక్టర్ ఎవరు అన్న వివరాలు కూడా తెలియాల్సి ఉందని అన్నారు